ఫాల్ వెజిటబుల్స్ వేసాను ఇందులో, ఫోటోస్ అండ్ టిక్టాక్ వీడియో. సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో నా పాటింగ్ ప్లాంట్స్ ఇవన్నీ నా డ్రాప్ చాలా ప్లస్ ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. హలో, నమస్తే. సో ఈరోజు నేను మీకు నా బ్యాక్ యార్డ్ టూర్ చేయబోతున్నానండి. సో బేసిక్లీ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఈ సైడ్ నుంచి, ఈ గేట్ నుంచి అట్ సైడ్ దట్ సైడ్ ఆఫ్ ద హౌస్ గేట్ వరకు చూపించిపోతున్నాను. మేమంటే మేము బెడ్స్, వెజిటబుల్ బెడ్స్ ఎక్కడెక్కడ పెట్టుకున్నాం, ప్లేస్మెంట్ అండ్ మా బ్యాక్ యార్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ప్రస్తుతానికి నేను ఎలా పెట్టుకున్నాను అనేది చూపించు. బేసిక్గా గార్డెన్ టూర్ లాగా, కానీ స్పెసిఫిక్గా ఓన్లీ ప్లాంట్స్నే చూపిస్తూ ఉంటాను కదా వేరే వీడియోస్లో. సో ఈ వీడియోలో ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ బ్యాక్ యార్డ్ టూర్ అనమాట. నా బ్యాక్ యార్డ్ ఎండ్ టు స్టార్ట్ టు ఎండ్ చూపించుకుంటూ వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్మెంట్స్, ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఏ ప్లాంట్స్ పెట్టుకున్నాను అండ్ బెడ్స్ ఎక్కడ పెట్టుకున్నాను అండ్ మా బ్యాక్ యార్డ్ స్పేసింగ్ ఎలా ఉంది అనేది కొంచెము టూర్ లాగా చూపించుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో చూసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి యూస్ అవుతుందంటే షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్. ఇది మా హౌస్ ఫ్రంట్ సైడ్ అండి. సో ఇట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది సైడ్ యార్డ్కి, అట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది. సో ఫస్ట్ మనము హౌస్ లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి లెట్స్ స్టార్ట్ ఆఫ్ అవర్ బ్యాక్ యార్డ్ టూర్. ఇటు మా గరాజ్ ఉంటుంది. సో గరాజ్కి ఇటు సైడ్ కార్నర్లో కొన్ని ప్లాంట్స్ వేసుకున్నాను నేను. సో ఫాల్ సీజన్ కాబట్టి జస్ట్ ఫాల్ డెకార్ కూడా కొంచెం పెట్టాము. అక్కడ క్లెమాటిస్ ప్లాంట్ పెట్టాను, అది ఎవ్రీ ఇయర్ బ్యాక్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇలా మాకు డోర్ ఇస్తారు సైడ్ యార్డ్, అండ్ అటు సైడ్ పక్కింటి వాళ్ళ డోర్ ఉంటుంది. సో ఇలా లోపలికి వస్తే అక్కడ ఒక బెడ్, ఇది ఇది కొత్త బెడ్, ఇయరే వేశాను, ఫాల్ వెజిటబుల్స్ వేశాను ఇందులో. సో ఇప్పుడు ఇలాగ లోపలికి వచ్చిన తర్వాత మాకు సైడ్ యార్డ్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఏసీ ఫ్యాన్ సిస్టమ్ అది ఇక్కడ ఉంటుంది. సో ఇట్లా కొంచెం నేరోగా వచ్చి తర్వాత ఇక్కడ ఒక కార్నర్ ఇచ్చారనమాట, ఇలా కొంచెం వైడ్ అవుతుంది. సో ఇది ఇటు సైడ్ ఉన్న సైడ్ యార్డ్లో నేను ఈ బెడ్ వేశాను. ఇది ఫాల్ బెడ్. నేను ఈ ఫాల్ వెజిటబుల్స్ అన్నీ కొన్ని వేశాను, కానీ సో బికాస్ ఆఫ్ ద బిజీ స్కెడ్యూల్ కొన్ని సీడ్స్ జర్మినేట్ అయినా అవి కొంచెం పాడైపోయి అవి జర్మినేట్ అవ్వలేదు వేసిన తర్వాత. సో కొన్ని వచ్చాయి, నేను తర్వాత ఒక వీడియోలో పెడతాను ఏమేమి వేశాను అనేది. అండ్ ఇక్కడ ఒక బెడ్. అండ్ ఈ బెడ్ బిల్డ్ చేయడం కూడా నేను ఒక వీడియో చేశాను, ఎలా బిల్డ్ చేశాము అనేది. వెరీ సింపుల్ అండ్ బిగినర్స్కి చాలా ఈజీ బెడ్ అన్నమాట ఇది. అండ్ ఇలా వస్తే ఇక్కడ మాకు ఒక వాటరింగ్ ట్యాప్ ఇచ్చారు ఈ సైడ్ యార్డ్లో ఉన్న వాటికి. అండ్ నేను ఈ షెడ్ మాకు ఇక్కడ దగ్గరలో ఆక్షన్ స్టోర్ ఒకటి ఉంది. సో యూజువల్గా అయితే దీని ప్రైస్ అరౌండ్ 150 to 200 పైనే ఉంటుంది. ఆక్షన్ స్టోర్లో దీని మీద స్క్రూస్ మిస్ అయినాయి అని చెప్పి అరౌండ్ 20-23 డాలర్స్కి పెట్టారనమాట. సో అప్పుడు వెళ్ళి తీసుకున్నాను, స్క్రూస్ ఏమీ లేకుండానే అలాగ లూజ్గా ఉంచాము. హెవీ విండ్స్ వస్తే ఎగిరిపోయే ఛాన్స్ ఉంది, ఆ మూత ఎప్పుడు పక్కకు వచ్చేస్తుంటుంది. బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. ప్రస్తుతానికైతే ఇలా మేనేజ్ చేసుకుంటున్నాను. అంటే నాకు ఇలాంటి గార్డెనింగ్ టూల్స్ అవి, ఇలాగ ఏదన్నా మల్చ్ అవి తెచ్చుకుంటే నాకు యూజ్ అయ్యే, ఏదన్నా పాట్స్ మిగిలిపోయినవి, గార్డెనింగ్ టూల్స్ అట్లాంటివి పెట్టుకుంటాను అన్నమాట. షెడ్ నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే మెయిన్ యార్డ్ స్టార్ట్ అవుతుంది, మెయిన్ బ్యాక్ యార్డ్. ఇక్కడ ట్రాంపలిన్ పెట్టాం పిల్లలకి, అండ్ అది చాలా పెద్ద ట్రాంపలిన్, చాలా ఏరియా ఆక్యుపై చేసింది. అండ్ ఇటు ఇక్కడ ప్రస్తుతానికి ఒక 2 trees పెట్టాము, అటువైపు ఒక ట్రీ పెట్టాము. నేను కొంచెం ఈట్ సైడ్ డైరెక్షన్ నుంచి చూపిస్తాను మీకు. అటు నుంచి సైడ్ యార్డ్ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ట్రీ పెట్టాము. ఇది ఆపిల్ ట్రీ, నేను వేరే వీడియోస్లో కూడా చూపించాను మీకు. ఇది పోయింది, ఇంకొక రీప్లేస్మెంట్ ట్రీ, పీచ్ ట్రీ పెట్టబోతున్నాను. అండ్ అక్కడ చూస్తే అది ప్లమ్ ట్రీ అనమాట. అండ్ ఆ కార్నర్లో ఒక చిక్కుడు, ఒక 2-3 చిక్కుడు పాదులు అండ్ కొంచెం చిన్న లైక్ ఏదైనా గాయన్స్ అవి వేసుకుంటాను, యూజువల్ ఎవ్రీ ఇయర్ వేసుకుంటాను. అండ్ అటు సైడ్ అక్కడ చెర్రీ ప్లాంట్ పెట్టాను అనమాట. అండ్ ఇటు స్ట్రైట్ మెయిన్ బేసిక్గా మాకు ఈ ఈ డైరెక్షన్ ఏంటంటే వెస్ట్, ఓకే. అండ్ ఇది సౌత్, అండ్ మా హౌస్ ఈజ్ లైక్ నార్త్ ఫేసింగ్ అనమాట. సో సౌత్ సైడ్ ఉంటుంది నా బ్యాక్ యార్డ్, అండ్ ఫుల్ సన్నీ ఉంటుంది.
అండ్ ఎవరైనా నార్త్ ఫేస్ ఇల్లు తీసుకుంటే మీ యూ నో దాట్ యూ కెన్ డూ గుడ్ గార్డెనింగ్ బట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హాట్ అండ్ వెరీ సన్నీ డ్యూరింగ్ ద సన్నీ డేస్ లైక్ జూలై ఆగస్ట్ ఆ టైంలో కంప్లీట్గా వాటరింగ్ బాగా చేయాల్సి వస్తుంది ప్లాంట్స్ బాగా మాడిపోతాయి కొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్కి షేర్ నెట్ పెట్టుకోవాలి నాకు చాలా మాడిపోయాయి జూలైలో సో అదనమాట సో ఇటు బెస్ట్ మనకి యూజువల్గా సన్ మీరు నోటీస్ చేశారో లేదో డిపెండింగ్ ఆన్ ద సీజన్ వింటర్ సీజనా సమ్మర్ సీజనా దాన్ని బట్టి సన్సెట్ అండ్ సన్ రైజ్ డైరెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట నాకు మీరు ఎండ ఇంట్లో పడ్డం కూడా చూసారంటే మీ మామూలుగా మీ ఇంటి దగ్గర కూడా మీరు నోటీస్ చేస్తుంటే మీరు ఒక వింటర్ సీజన్లో ఎండ డిఫరెంట్ డైరెక్షన్లో పడుతుంది ఇంట్లోకి సమ్మర్ సీజన్లో ఎండ ఇంకొక డైరెక్షన్లోకి పడుతుంది అనమాట నాకు వింటర్లో ఇంట్లోకి ఎండ బాగా వస్తుంది ప్యాటియో అంతా ఎండ పడుతుంది సమ్మర్లో ప్యాటియో ఓన్లీ హాఫ్ వరకే ఎండ వస్తుంది అనమాట ఎందుకంటే వింటర్లో సన్ నాకు సన్ సెట్ అవ్వడము ఇటువైపు ఎక్కువ ఇటువైపు సెట్ అవుతుంది అనమాట సమ్మర్లో ఏంటంటే కొంచెం అటువైపుకి వెళ్తుంది అటువైపుకి వెళ్తుంది సో స్ట్రెయిట్ ఎప్పుడు కూడా సన్ రైజ్ సెట్ అనేది స్ట్రెయిట్ ఈస్ట్ సైడ్ ఉండదండి సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అలా కొంచెం డిఫర్ అవుతుంది సో నేను మీకు అది జస్ట్ ఒక పిక్చర్ పెడతాను సో ఇప్పుడు చూస్తే అటు ట్రీస్ ఇటు సైడ్ యార్డ్ అండ్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టా కదా సో ఇట్లా నుంచి వచ్చిన తర్వాత ఇటువైపు మాకు మెయిన్ యార్డ్ స్టార్ట్ అవుతుంది అక్కడ మీరు దూరంగా చూస్తే నా మెయిన్ వెజిటబుల్ బెడ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి రైట్ సైడ్ యార్డ్ సైడ్ యార్డ్ దగ్గర ఆ ప్యాటియో ఉంది మీకు అది చూపిస్తాను రండి సో ఇక్కడ చెర్రీ ప్లాంట్ పెట్టాము ఈ ట్రాంపలిన్ కింద అండ్ దెన్ ఇక్కడ జస్ట్ మాకు ఇలా ఫెన్స్ వెనకాల చాలా చూడండి వెనకాల మాకు చాలా బుషెస్ ఉంటాయన్నమాట అండ్ వాటి వెనకాల జస్ట్ ఎంటీ స్పేస్ సో వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ బిగ్ ట్రీ ఉంది కదా దీనివల్ల నాకు ఈ చెర్రీ ప్లాంట్కి మధ్యాహ్నం 3:00 to 4:00 నుంచి నీడ వస్తుంది ఎందుకంటే సన్ అటు సెట్ అవుతుంది ఫాల్ సీజన్ వింటర్ దగ్గర పడేటప్పటికి సమ్మర్లో సన్ అక్కడ సెట్ అవుతుంది కొంచెం అటువైపు లైక్ ఇంటి ముందరికి మాకు ఎండ బాగా వస్తుంది సమ్మర్లో సో అటువైపు సెట్ అవడం వల్ల అంటే అదేం డైరెక్షన్ అంటే నార్త్ వెస్ట్ అనమాట నార్త్ వెస్ట్లో సన్సెట్ అవడం వల్ల ఎండ ఎక్కువ కొడుతుంది అనమాట సమ్మర్లో మాకు ట్రీస్కి కూడా అండ్ వింటర్ దగ్గర పడే కొట్టికి స్లోగా సన్ ఇటు మూవ్ అవుతూ వచ్చి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో సన్సెట్ అవుతుంది అనమాట దట్స్ ద సైన్స్ సో బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను నేను హోప్ఫుల్లీ అలాంటి బోర్ కొట్టుంటే కమెంట్లో చెప్పండి సో ఇక్కడ ఏంటంటే నేను ఇంకా చాలా ప్లాన్ ఉంది అండ్ నాకు ఇప్పుడు టైం లేక ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆర్గనైజ్ కరెక్ట్లీ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నేను మెయిన్ ఫోకస్ మంచి మంచి వెజిటేబుల్స్ అవన్నీ పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి అన్నీ కలెక్ట్ చేసుకోవాలి ట్రీస్ ప్లాంట్స్ అని నా గోల్ ఉంది ఈ గార్డెన్ సెట్ చేసుకోవడం దానికి హెల్ప్ కూడా కావాల్సి వస్తుంది నేను ఒక్కదాన్ని చేసుకోలేను సో కొంచెం పిల్లలు కొంచెం పెద్దవాళ్ళక మొత్తం ఇంకా బాగా సెట్ చేసుకుందామని బికాస్ వీ డూ హ్యావ్ ఎ బిజీ లైఫ్ అట్ వర్క్ అండ్ పిల్లలు కూడా చిన్నపిల్లలు సో బట్ వాట్ ఎవర్ ఐ డిడ్ దిస్ ఇయర్ కూర్కే అలా అలా అక్కడక్కడక్కడ ఇష్టం వచ్చినట్టు నారు పోసిన టొమాటో చెట్లు అండ్ ఇక్కడ కొన్ని కాస్మోస్ వేసాను ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి ఫాల్ సీజన్ వస్తే వీటికి ఇంకా అసలు లిటరలీ చాలా బాగుంటాయి అన్నమాట సో ఇలా నేను వచ్చి అప్పుడప్పుడు వీడియోస్ ఫొటోస్ అండ్ టిక్టాక్ వీడియోస్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాయి ఫ్లవర్స్ తోటి చాలా బాగుంటాయి అక్కడ చూసారంటే అక్కడ ఇంకా డార్క్ పింక్ అండ్ పర్పులిష్ పింక్ లైట్ పింక్ ఉన్నాయన్నమాట సో చూడండి ఒక వ్యూ ఇలాగా ఇట్ సైడ్ బ్యాక్ కంప్లీట్ బ్యాక్ యార్డ్ ఇది చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ ఓకే లెట్ మీ టేక్ యూ త్రూ మై ప్యాటియో మీకు ప్యాటియో కనిపిస్తుంది కదా అంత క్లీన్గా ఉండదు ఎస్పెషలీ సమ్మర్ మంత్స్ వచ్చిందంటే అసలు క్లీన్గా ఉండదు వింటర్లో బాగుంటుంది ఎందుకంటే ఫాల్ సీజన్లో కొంచెం క్లీన్ చేస్తామన్నమాట సమ్మర్లో ఎంతసేపు అవి ప్లాంట్స్ మీదే ఫోకస్ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ హానెస్ట్లీ నాలాగా గార్డెనర్స్ బాగా క్రేజీ గార్డెనర్స్ ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళకి తెలుసు నేను చెప్తుంది బట్ వాట్స్ ఎవర్ సో ఇదేంటంటే మాకు అక్కడ డోర్ లోపల ఇంట్లోకి వెళ్ళడానికి డోర్ అండ్ ప్యాటియోలో జస్ట్ అక్కడ కార్నర్లో మామూలుగా గ్రిల్ ఉంటారు కదా రెగ్యులర్గా అందరు పెట్టుకుంటూ ఉంటారు అది అండ్ నా పాటింగ్ ప్లాంట్స్ ఇవన్నీ నా ట్రాపికల్ మోస్ట్లీ ట్రాపికల్ ప్లాంట్స్ విచ్ ఐ నీడ్ టు టేక్ ఇన్ సైడ్ టేక్ దమ్ ఇన్ సైడ్ డ్యూరింగ్ ద వింటర్ సీజన్ సో అక్కడ లైక్ నా డ్రమ్ స్టిక్ ప్లాంట్ కరివేపాకు కర్రీ లీఫ్ ప్లాంట్ పపాయ ఎగ్ ప్లాంట్ లెమన్ ప్లాంట్ అండ్ సీతాఫలం లైక్ షుగర్
షుగర్ యాపిల్, కస్టర్డ్ యాపిల్ అంటారు, షుగర్ యాపిల్ అంటారు, అవి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. సో అవకాడో ఇవన్నీ కూడా పాట్స్ నేను ఇంట్లోకి తీసుకెళ్తాను, ఎందుకంటే నా వెదర్కి అవి వింటర్లో ఉండవు అనమాట, పోతాయి. అండ్ అటు సైడ్ అక్కడ మీకు వరుస పెట్టి కొన్ని పాట్స్ ఉన్నాయి, అవి కూడా అంతే. కొన్ని చింత చెట్టు, టామరిన్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ అక్కడ వెనకాల జస్ట్ ఒక స్వింగ్. ప్రస్తుతానికి ప్లాంట్స్ ప్రొటెక్షన్ కోసం అవన్నీ అలా కవర్లు వేసి పెట్టాను చలిగా ఉన్న రోజులు. అదనమాట ప్యాటియో. లెట్ మీ టేక్ యూ త్రూ ద అదర్ సైడ్ ఆఫ్ ద సైడ్ యార్డ్. ఓకే, సో ఇక్కడ అప్పుడప్పుడు పిల్లలు కూర్చొని ఈ లంచ్ టైంలో అలా ఎండగా ఉన్నప్పుడు తింటారనమాట లంచ్. అది ఇంక ఇక్కడ ఇవి డెజర్ట్ రోజు ఇట్లా ప్లాంట్స్ పెట్టుకున్న పప్పాయ, బనానా, లెమన్ గ్రాస్, జాస్మిన్ అండ్ ఫిష్ పాండ్ పాప ఫుడ్ కోసం చూస్తున్నాయి ఇవి. అండ్ ఇక్కడ నుంచి ఇలాగా ఇటు సైడ్ ఇంకొక ఇంటికి సేమ్ ఫెన్స్ ఉంటుంది అనమాట, వాళ్ళకి మాకు షేర్డ్ ఫెన్స్ ఉంటుంది. అండ్ ఆ కార్నర్లో అంతా అలా పెట్టాను, అక్కడ ఒక గ్రేప్ ప్లాంట్ పెట్టాను కార్నర్లో. అండ్ వి ఆర్ గార్డెన్ ఇస్ నాట్ దట్ ఎస్టాబ్లిష్డ్, బేసిక్గా ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ చేస్తున్నాను స్లో స్లోగా అది. అండ్ ఇక్కడ ఒక బెడ్ ఇప్పుడు ఇక్కడ, ఇది ఇంకొక సైడ్ యార్డ్ అనమాట, అదర్ సైడ్ ఆఫ్ ద హౌస్, లైక్ రైట్ సైడ్, ఫ్రంట్ నుంచి చూసుకుంటే రైట్ సైడ్ ఇక్కడ మెయిన్ బెడ్స్ ఉన్నాయి. నేను ఒక వీడియోలో ఫెన్స్, ఇది క్యాటిల్ ప్యానెల్ ఫెన్స్తో ఈ ఆర్చ్ ఎలా చేసామని ఒక వీడియోలో చూపించాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు నో ఫర్ యువర్ నెక్స్ట్ గార్డెనింగ్ సీజన్, ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అండ్ బేసిక్గా ఇది కూడా సేమ్ అట్ సైడ్ యార్డ్లో పెట్టినట్టే అదే టైప్ పీసెస్ తీసుకొచ్చి పెట్టాము. సో ఈ బెడ్ కూడా నేను ఎలా బిల్డ్ చేశానో మీకు ఆ వీడియో, ఇంకొక వీడియో లింక్ పెడతాను, ఆ వీడియోలో ఉంది. సో ఇలా ఆర్చ్ పెట్టి వైన్స్కి వాటికి బాగా యూజ్ అవుతుందని ఇలా పెట్టుకున్నాను, ఇక్కడ ఒక బెడ్ పెట్టుకున్నాను. అండ్ నాకేంటంటే ఇక్కడ బాగా పెరిగినప్పుడు బాగుండాలి చూడటానికి అని అలాగ ప్యారలల్గా బెడ్లు వేసుకున్నాను. వన్ లెర్నింగ్ ఇస్ మరీ విడత ఎక్కువ ఉన్న బెడ్లు వేసుకోవద్దండి. నేను అలా వేసుకొని ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ టు ద మిడిల్ ఆఫ్ ద బెడ్ అండ్ సరిగ్గా పార్టీషన్డ్గా ప్లాంట్స్, అన్ని ప్లాంట్స్ ఒక దగ్గర ఉన్నట్టు అయిపోతుంది. మీరు వేసుకుంటే సన్నగా పొడుగ్గా ఉన్న బెడ్స్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట అది. అండ్ ఇది అన్నిటికంటే ఫస్ట్ వేసిన బెడ్ మేము, వెజిటబుల్ గార్డెన్ బెడ్ అది. స్క్వైర్ షేప్లో ఉంటుంది, చాలా కష్టపడ్డాం, చాలా స్పెండ్ చేసాము. అండ్ దెన్ వి రియలైజ్ దట్ ఈస్ నాట్ మచ్ లైక్ అంత అవసరం లేదు. అండ్ చెక్కలు కూడా త్వరగా లైక్ మేబీ 4-5 ఇయర్స్ ఇస్ ద మ్యాక్స్, ఆ తర్వాత కొంచెం పాడైపోతాయి అందులో. ఇంకా ఈ యాండ్స్ అవి నెస్ పెట్టుకుంటాయి, బగ్స్ పెస్ అవి నెస్ పెట్టుకుంటాయి, ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో ఏదర్ కాంక్రీట్తో వేసుకోవడం బెటరు, లేకపోతే బ్రిక్స్ ఇట్లాంటివి అయితే ఇంకా లైఫ్ ఉంటాయి. బట్ ఈజీగా త్వరగా ఇట్స్ ఓకే, ఏం పర్వాలే, తర్వాత డిస్మాంటిల్ చేసి మేము మళ్ళీ మార్చుకుంటామని చేసుకుంటామంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, అండ్ అక్కడ ఒక బెడ్ పెట్టుకున్నాము. అండ్ అటువైపు మీకు యార్డ్ సైడ్ యార్డ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ ఇలాగ వచ్చింది కదా ఇక్కడ ఈ బెడ్. అండ్ ఇంకొక లెర్నింగ్ ఇక్కడ ఏంటంటే ఆ గ్యాప్లో వెళ్ళి మీరు కోసుకోలేరు, మరీ ఫెన్స్కి దగ్గరగా పెట్టుకున్నారంటే. ఒక సైడ్లో మీకు బ్యాక్లో ఉన్న ప్లాంట్స్ని రీచ్ అవ్వాలంటే సన్నటి బెడ్లు వేసుకోండి, ఇంత పొడుగుంటే మీకు కష్టం అవుతుంది ఇఫ్ అట్ ఆల్ వాల్ పక్కకి వేసుకోవాలంటే. అండ్ ఇలాగ వెళ్తే మీకు ఈ సైడ్ యార్డ్, అండ్ మాకు ఒక ఇలా వెళ్తే మా రైట్ సైడ్ యార్డ్ అనమాట ఇది. అక్కడ ఇంకొక డోర్ ఉంది బయటికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఇంకొక వాటరింగ్ చేసుకోవడానికి ఒక ట్యాప్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక బెడ్ వేసుకున్నాము, ఇది జస్ట్ చిన్న బెడ్. అండ్ ఇందులో కూడా బాగా వస్తుంది, అసలు ఇక్కడే నా చిక్కుడు పాదేశాను. చిన్న కింద చిన్న బెడ్డే అయినా కూడా దానిలో మట్టి బాగా, అంటే గ్రౌండ్కి వదిలేసాము కింద వీటిలో అంతా వేయకుండా, అంత బాగా వస్తుంది అంటే ఇందులో చాలా హార్వెస్ట్ వచ్చింది. సో ఇక్కడ ఒక బెడ్ పెట్టుకున్నాము, ఇది మా బ్రేక్ఫాస్ట్ కమ్ డైనింగ్ ఏరియాకి కిటికీలు. సో అక్కడ కూర్చొని తినేటప్పుడు నా ప్లాంట్స్ని చూస్తూ ఉంటాను, చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. అండ్ సిన్స్ దిస్ ఇస్ ఈస్ట్, ఇక్కడికి ఎస్పెషల్లీ ఫాల్ తర్వాత అనమాట, అక్టోబర్ తర్వాత ఎండ విపరీతంగా వస్తుంది. లిటరలీ అంటే పొద్దున్నే మీరు వచ్చి సన్ బాత్ చేయొచ్చు అక్కడ కూర్చొని, వింటర్ సీజన్లో కూడా వింటర్లోనే ఎక్కువ వస్తుంది. అండ్ దట్స్ వై ఐ ఫీల్ లైక్ నాకు ఆ డిప్రెషన్ అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు అనమాట. వింటర్లో హాయిగా వచ్చి పొద్దున్న పొట్టే ఇలా కూర్చోవచ్చు వీకెండ్స్లో ఆ టేబుల్ దగ్గర, బయట బాగా చలిగా ఉంటుంది కదా ఆ టైంలో. సో మీరు కనుక ఏదైనా హౌస్ ప్లాన్ చేసుకుంటుంటే తీసుకోవడానికి, మీరు ఎక్కువసేపు ఎక్కడైతే స్పెండ్ చేస్తారో అక్కడికి ఎండ బాగా పడేటట్టుగా ఉండే డైరెక్షన్లో తీసుకోండి. సో అది నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇలా నేను ఇలాగా వచ్చినప్పుడు వాటరింగ్ చేయడానికి వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసి అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతుంటాను అనమాట. అండ్ ఇక్కడ ఇలాగా సైడ్లో ఊరికే ఆ టబ్బు పెట్టుకున్నాను,
దేనికన్నా ఫర్టిలైజేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా మిక్స్ చేసుకోవాలన్నా ఎగ్ ఆయిల్ ఎమల్షన్స్ అవి అది వాడుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ కొన్ని పాట్స్ పెట్టుకున్నాను, పసుపు ప్లాంట్, సామదుంపలు ఇలాంటివన్నీ, ఇక్కడ కాకరకాయ, చిక్కుడుకాయ ఇవన్నీ అన్నమాట. సో ప్రస్తుతానికి ఇదండి, నాకు టోటల్ 4 గార్డెన్ బెడ్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని ఫెన్స్ దగ్గర పెడతాను, కొన్ని పాట్స్లో పెడతాను. సో తక్కువ స్పేస్లోనే మీరు ఈజీగా పెంచుకోవచ్చు, చాలా ప్లాంట్స్ పెంచుకోవచ్చు. మీరు మంచిగా దానికి న్యూట్రియన్స్, ఫర్టిలైజేషన్ అవి సరిగ్గా చేసి, వాటరింగ్ అది బాగా ఇచ్చి, సీడ్ మంచి సీడ్ వాడి, అండ్ స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది నేను ఇంకొక వీడియో చేస్తాను, అది కూడా చాలా యూస్ అవుతుంది అనమాట. మనకి తెలియక ఎలా పడితే ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి వేసేసి ఒక చిన్న పాట్లో 4 ప్లాంట్స్ పెంచుకోగలిగింది. ఒక ప్లాంట్ 2 ప్లాంట్స్ పెంచుకుంటున్నాం. సో అలాగా మనకి అది తక్కువ స్పేస్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా జస్ట్ పాట్స్లో పెంచుకోవచ్చు, లేదా చిన్న బెడ్ టైప్లో వేసుకొని పెంచుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి. నాకు కూడా నేనేం చాలా ఏరియాలో పెంచట్లేదు, 4 గార్డెన్ బెడ్స్ ఇంత బ్యాక్ యార్డ్ ఉండి కూడా, బికాస్ మెయింటెనెన్స్ చాలా కష్టము. నేను డ్రిప్ సిస్టమ్ లాంటివి పెట్టించుకోవాల్సి వస్తుంది, వాటరింగ్ చాలా టైం పడుతుంది, నాకు 1 అవర్ పట్టేస్తుంది. సో అంత టైం నాకు ఉండదు అనమాట. సో అవన్నీ కూడా నేను ఇంకా ప్లాన్ చేస్తున్నాను, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాను గార్డెన్లో. స్లో స్లోగా ఎవ్రీ ఇయర్ కొంచెం డిఫరెంట్ ఐడియాస్ నాకు ఉన్నాయి. సో అవన్నీ షేర్ చేస్తూ ఉంటాను నేను చేసేవన్నీ. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ కీప్ విజిటింగ్. బాయ్.